విశాఖ వస్తేనే సీఎం జగన్ కి హుషార్ వస్తుంది. ఆయన విశాఖను ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంచాలని చూస్తారు. పాలనా రాజధానిగా విశాఖను చేయాలని కూడా ముఖ్యమంత్రిగా జగన్ ప్రతిపాదించారు. అయితే అది న్యాయ వివాదంలో ఉంది. వాహనమిత్ర 4వ విడత కింద నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడానికి విశాఖకు వచ్చిన జగన్ ఈ సందర్భంగా విశాఖ నగరానికి వరాలు ఇచ్చారు. విశాఖలో ఇప్పటికే 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. వాటితో పాటుగా హనుమంతువాక ప్రాంతంలో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి 50 కోట్లను వేదిక మీద ప్రకటించిన జగన్ ప్రజల మద్దతు అందుకున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులకు 25 కోట్లను కేటాయిస్తూ జగన్ అక్కడికక్కడే ప్రకటించారు. అలాగే జోడుగుళ్లపాలెం వద్ద మత్స్యకారులకు షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. హనుమంతువాక దగ్గర ఫ్లైఓవర్ కావాలని దానికి ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగారు. హనుమంతువాక దగ్గర ఈ ఫ్లైఓవర్ ను శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా, అది కూడా కావాలి అని అడిగింది. ఆ 25 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా మంజూరు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. అంతేకాకుండా మత్స్యకార సోదరులకు ఆ కుటుంబాలకు షెడ్స్ కావాలి జోడుగుళ్లపాలెంలో అని చెప్పి అడిగింది. ఆ షెడ్స్ ను కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా జగన్ విపక్షాల మీద ధాటిగానే విమర్శలు చేశారు. తెల్లారి లేస్తే వారు అన్ని అబద్ధాలు చెబుతారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం గత టీడీపీ కంటే తక్కువ అప్పులే చేసిందని, వాటిని కూడా 150 కోట్ల రూపాయలుగా నేరుగా పేదల ఖాతాలో జమ చేశామని చెప్పుకొచ్చారు. తమ సర్కారులో దాచుకోవటం దోచుకోవటం లేనందువల్లే ప్రజలకు పంచగలుగుతున్నామని ఆయన చెప్పటం విశేషం. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, అప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు అదే రాష్ట్ర బడ్జెట్. మరి ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు, ఈరోజు మీ జగన్ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేసిన అప్పులైనా కూడా చూస్తే అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి మన ప్రభుత్వం చేస్తా ఉన్న అప్పులు కూడా తక్కువే. అయినా అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, ఇప్పుడు మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈరోజు చేయగలుగుతా ఉంది. కారణం అప్పుడు దోచుకో పంచుకో. అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు, అందరూ కలిసి దోచుకోవడము పంచుకోవడము.